దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం ఒక వ్యాపారవేత్త సామాజిక సేవకుడు కుమార్ గారిని గెలవబోతున్నాము ఆయనే సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలను ఖర్చు పెడుతూ వ్యాపార గొప్పతనాన్ని సేవా గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటుతున్నారు నిజంగా కాశెట్టి కుమార్ గారు ఒక వ్యాపారవేత్తగా ఒక సామాజిక సేవకుడిగా సాధించిన విజయాలేంటి వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు మనం వ్యాపారవేత్త సామాజిక సేవకుడు కాశెట్టి కుమార్ గారి మాటల్లో విందాం యాక్చువల్లీ మేము ఇప్పుడు భర్త్ కొత్తగూడెం అక్కడ మా నాన్న సింగరేణల ఎంప్లాయీ చిన్న వర్కరు అప్పుడు అంటే లేబర్ అప్పుడు కమ్యూనిస్టు సిద్ధాంతాల మీద వాళ్ళు పోయి అక్కడ నేను ఆరు నెలలు ఉన్నప్పుడు నేను చనిపోయాడు అప్పుడు మా అమ్మాయి మమ్మల్ని తీసుకొని ఒక చిన్న పల్లెటూరులోకి వచ్చింది ఆ పల్లెటూరులో చదువులో ఏం దొరకదు అది స్కూల్ చేరువు ఐదు ఆరు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ పోయి చదువుకునేది అక్కడ కూడా ఆ బురద ఉండేది అప్పుడప్పుడు పోయేది రెగ్యులర్ పోయేది అది చదివిపోయింది అక్కడ చదివిన తర్వాత మన ఇంకొక టెన్ కిలోమీటర్స్ మళ్ళీ టెన్త్ క్లాసు సెవెంత్ క్లాస్ వరకు ఒక ఊర్లో పోయినాం అక్కడ టెన్త్ క్లాస్ వరకు మళ్ళీ పది పది కిలోమీటర్ నడిచేది అక్కడ పరిస్థితులు బాగా నైన్త్ క్లాస్ వరకు చదువుకొని నేను జమ్మిడకు వచ్చాను జంప్ కూడా చదువుకొని జమ్మి కూడా చదువుకొని అక్కడ నుండి కరీంనగర్లో ఇంటర్మీడియట్ డిగ్రీ ఎస్ఆర్ అక్కడ చూసుకొని ఇక మళ్ళీ నైంటీ సిక్స్లో హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ అప్పుడు నైంటీ టూలో నా మ్యారేజ్ అయింది ఇక అప్పుడు నైంటీ ఫైవ్లో బాబు పుట్టిండు అప్పుడే ఇక్కడికి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాను చిన్న రూమ్లో కిరాయికి ఉండి ఏదో నోట్ చేయాలి అని అంత ఫస్ట్ అంతకుముందు గ్యాస్ కంపెనీలో నేను కరీంనగర్లో ఆ గ్యాస్ కంపెనీలో ఆధారం కొద్ది వాళ్ళు వీళ్ళు పర్చేయాలి పిల్లల కనెక్షన్ అమ్ముకో కనెక్షన్ అమ్ముకోమని మీద మీద అట్లా చేసుకుంటూ మెల్లమెల్ల మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చాను వచ్చి ఇక్కడ ఇది ఇక్కడనే పక్కకు ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ అప్పుడు ఐదు వందల రూపాయల కిరాయి రూమ్ ఉండే అప్పుడు మన కష్టాలు ఉన్నాం కదా కష్టాలు ఉన్నప్పుడు మన డబ్బులు అది సరిపోక ఐదు వందల రూపాయలు కిరాయి వాళ్ళ ఒకటే రూమ్ గిద్ద చిన్న రూమ్లు ఉండేది అట్లా చిన్న చిన్న గ్యాస్ కనెక్షన్లు స్టవ్లు వాళ్ళకు స్టవ్లు అమ్ముకుంటా చిన్న చిన్నవి చేసుకుంటా అప్పుడు ఇక ఇక్కడ వంద రూపాయలకు గదం ఉండేది ల్యాండ్ వంద రెండు వందలకి ఇక్కడ గదాలు చిన్న చిన్న అంటే ఇరవై వేలకు ఒక ప్లాట్ అప్పుడు ఇవి రెండు ప్లాట్లు ఇవి కొనుక్కున్నాం ఫస్ట్ అప్పుడు మా బిడ్డ బుడ్డ తొంభై తొమ్మిదిలా కొనుక్కుని ఇక్కడ అప్పుడు మెల్లమెల్లగా అట్లే ఇక కొంచెం ఇక ప్లాట్ పైసలు వచ్చేయండి స్టవులు అమ్ముతాయి గ్యాస్ రిపేర్కు గ్యాస్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టిన ట్రాన్స్పోర్ట్ బిఎంపిఎస్ ట్రాన్స్పోర్ట్ అని ఒక ట్రాన్స్పోర్ట్ పెట్టినా అందులో కూడా నెలకు పది పదిహేను వేలు ఇరవై వేలు వచ్చేది ఇక మా మేడం కూడా చక్కడ రాసుకునేది తొంభై తొమ్మిది నుండి తొంభై తొమ్మిది నుండి కూడా మేము అప్పుడు కూడా ఎవరన్నా మేము ట్రాన్స్పోర్ట్ కావడన్నా చిన్న గరీబు పిల్లగాడు వచ్చి పైసలు అడుక్కకుంటాడు వానికి అన్నం అన్నదింటామని అన్నదింపించేది అప్పుడు మనకు ఇక బీదరికం అంటే మనకు తెలుసు మన ఏ బీదరికం ఎట్లా వచ్చినాం ఏం కథ అనేది అవన్నీ నాకు మైండ్లో ఉంటాయి మేము చాలా ప్యూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి నా బో గరీబోలు ఎవరు కనిపించినా కూడా నీకేం ఏం నా కొంచెం వంద రూపాయలన్నా కూడా అందుకెళ్ళి యాభై రూపాయలు తీసి ఇచ్చేది అని అంటారు ఇక మా మేడం కూడా వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు ఏందండి ఇట్లా చేస్తున్నాం అంటే మనకు ఎందుకు డబ్బు ఎకరం పొలం ఒక చిన్న గుడిచే ఉంటే మనిషి బతు మనం అదే పొజిషన్లో ఉండాలని ఆలోచన కొద్దిగా నాకు అదే రూట్లో విన్నాను అప్పటి కూడా నాకు తొంభై తొమ్మిది టూ థౌజండ్ నుంచి కూడా డబ్బులు రియల్ ఎస్టేట్లకు వచ్చినా ఆ రియల్ ఎస్టేట్లో కూడా డబ్బులు బాగా వచ్చినాయి ప్లాట్ల అమ్మితే కమిషన్ ఇచ్చుర్రు ఇప్పుడు వాళ్ళు టూ పర్సెంట్ వీళ్ళు టూ పర్సెంట్ నెలకు ముప్పై నలభై వేలు దాకా వచ్చేది అది ఈ ట్రాన్స్పోర్ట్ల మీద ఇరవై వేలు వచ్చేది ఇప్పుడు డబ్బు బాగా వస్తుంది కదా అసలు నాకు అర్థం కాలేదు ఈ చిన్న ప్లాట్ కొనుక్కో ప్లాట్ ఒకటి చాలు మనకొని ఇవన్నీ చిన్న ఫ్యూర్ ఫ్యామిలీస్ ఎవరైనా పక్క పడినోడు చదువుకున్నవాడు ఏమైనా ఫీజు కట్టేది బట్టలు కొనిచ్చేది చెప్పులు కొనిచ్చేది ఆ బుక్స్ కొనిచ్చేది అట్లా చాలామంది వచ్చారు నాకు అట్లా ఈ టూ థౌజండ్లో ఒక ట్రస్ట్ తీసుకున్నా ఆ ట్రస్ట్ మీద కూడా చేసుకుంటూ పోతున్నా కానీ ఎవరైనా డబ్బు తీసుకోలేదు మన ఓన్ డబ్బులు పెట్టే నాకు వచ్చిన ప్లాట్లల్లా ల్యాండ్ రియల్ ఎస్టేట్లా వచ్చిన కమిషన్ మీదనే దానికెళ్ళి ప్రజలకు ఇచ్చుకుంటూ పోయినా నేను ట్రస్ట్లు వేసి దాన్ని ఐలర్ట్ కావాలి పేపర్ మీడియాలో రావాలనే నాకు ఆలోచన ఎప్పుడు లేదు అది మనం ఇచ్చుకుంటే పోయినాం ఈ చేత దానం చేస్తే ఆ చేతికి తెలవద్దు అనేది ఒక ఆలోచన మా అమ్మ కూడా అది చెప్పింది ఎవరికైనా అది ఇచ్చింది దానం చేసుకోవడం బిడ్డ కానీ మళ్ళీ చెప్పుకోవద్దు నువ్వు ఇట్లా డబ్బులు ఇచ్చిన అది అని మా అమ్మ చెప్పేది మా అమ్మ కూడా అది చిన్న పర్సన్ మా భూములన్నీ అమ్మేసింది దానం చేస్తే అందుకు ఆమె సేమ్ అదే పొజిషన్లో అమ్మేను కాకపోతే నాకేందంటే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి బిజినెస్లో ఎంటర్ అయ్యి ల్యాండ్స్ కొని అది చేస్తుంటే నాకు డబ్బులు బాగా వచ్చినాయి అది వాస్తవానికి నేను వచ్చిన వాళ్ళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలించుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంతా పబ్లిక్కే దానం చేసిన చాలా సంతోషం ఉంది డబ్బు ఎంత వస్తుంటే అంత చాలామంది మా పిల్లలకు కావాలి నా మనవాళ్ళకి కావాలి నా మనం అనుకో వంద ఎకరాలు పిల్ల కొడుకు వంద ఎకరాలు బిడ్డ ఒక వంద ఎకరాలు అని ఆలోచన పోతుంది నాకు ఆలోచన లేదు నేను ఎంత కష్టపడినా మీరు కూడా గట్టే కష్టపడి మీరు సంపాదించుకోండి మీ తిండి మందం సంపాదించుకోరు పబ్లిక్ చీట్ చేయొద్దు బాబు డాక్టర్ పెద్ద డాక్టర్ జనరల్ సర్జన్ బాబు ఎవరు వచ్చినా కూడా ఏ రాత్రి వచ్చినా ఫ్రీ ట్రీట్మెంట్స్ పంపించాలి నేను చచ్చిపోయేదాకా కూడా మీకు శరీర వీళ్ళు నేను ఇస్తాను అవసరం చర్య లక్షిస్తాను నాకు డబ్బులు వస్తాయి ఇది పొలాలున్నాయి అవి అన్నీ వస్తాయి మీరు ఎవరి దగ్గర చీట్ చేయద్దు మా పాప కూడా సివిల్ ప్రిపేర్ అవుతుంది గరీబులకు న్యాయం చేయాలి నేను పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు చిన్న పిల్లవాడు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇదే చెప్తా ఉంటా బిడ్డ నువ్వు ఎవరిని మోసం చేయొద్దు నీకు వచ్చిందల్లా పది పైసలు దానం చేయి లేకపోతే వాళ్ళకి ఏదో నిలుపు చేయి ఇప్పుడు నేను ఎవరైనా రాగానే పైసలు అడుగుతారు ఇప్పుడు కూడా చాలా మంది లెక్క అడుగుతారు వాళ్ళని ఆడ టిఫిన్ సెంటర్ తినిపించి ఆ డబ్బులు కట్టిపోతున్నా ఇప్పుడు డబ్బులు ఇస్తలేను ఇప్పుడు చాలా నోలసింది ఎందుకంటే డబ్బులు ఏం ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అదే మనకి అది ఆ తాగుడుకు దీనికి బాగానేసాయి వాళ్ళు అంతా అట్లా అవుతురు అందుకే అది డబ్బులు ఇచ్చి బంద్ చేసి ఫుడ్ పెట్టిడుతున్నారు అందరికీ ఎవరన్నా రోడ్డు మీద ఎవరు కలిసినా డబ్బులు అడిగినప్పుడు తిన్నావా చాదైనవా నడు ఓటక తీసుకుపోయి అయిపోయి టిఫిన్ చేసి పంపిస్తున్నా